చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి అసలు వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు అసలు ఏ మహరత్ ఉందని ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళు చేసింది ఏదైనా చెప్పుకోవడానికిందా వీళ్ళు ఏదైనా మంచి చేశారా మీరు ఏది మీ హయాంలో మంచి చేయకపోగా మీరు అన్ని విషయాల్లో అన్ని వర్గాల వారిని పూర్తిగా మోసం చేసినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు రైతుల్ని ఎలా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు డ్వాక్రా అక్కచెల్లెళ్ళ లోన్లు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు అక్కచెల్లెమ్మల్ని వాళ్ళ హయాంలో ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అలాగే ఎస్సీలను ఏ విధంగా మోసం చేశారో చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు బీసీలను ఏ విధంగా మోసం చేశారనే విషయం చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే ఎస్టీల్ని మైనారిటీల్ని చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇలా అన్ని వర్గాల వాళ్ళని పూర్తిగా మోసం చేసినటువంటి వ్యక్తి అలాగే ఆ టైంలో చేసినటువంటి ఆ టీడీపీ హయాంలో చేసినటువంటి వీళ్ళు మరి ఈరోజు వాళ్ళు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా వాళ్ళు ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా ఆ ఇనిషియేటివ్ వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది వాళ్ళు దోచుకో పంచుకో తినుకో అనే దానికోసమే ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోజనాలకే చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళు ఆ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చేవాళ్ళు మరి ఈరోజు మేము గర్వంగా చెప్పగలము ఈరోజు మా నాయకుడు జగన్ అన్న ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 98.5% వరకు కూడా ఈరోజు అమలు చేసి ఈరోజు గర్వంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులము మేము ప్రతి గడపకు వెళ్ళి ఇదిగో అమ్మ ఇదిగో అన్న జగనన్న ప్రభుత్వము మనకు మీ కుటుంబానికి ఈ మంచి చేసింది ఈ మంచి మీకు జరిగింది ఈ లబ్ధి మీకు చేకూరదని ఈరోజు ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మేమంతా కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాము మా నాయకుడు జగనన్న మీ కుటుంబానికి మంచి చేశాడని ఈరోజు చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగనన్న పాలన ఉందని చెప్పి గర్వంగా మేము చెప్పగలుగుతాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కావచ్చు నిన్న మనం చూసాము ఒక రెప్యూటెడ్ టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ ఒక సర్వేని ప్రకటించింది అందులో ఆ టైమ్స్ నౌ సంస్థ ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుందని చెప్పి ఈ సర్వేలో నిన్న మనకు ఈ సర్వే వెల్లడించడం జరిగింది ఇందులో దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిమానం ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారనేది ఈ సర్వే మనకు స్పష్టంగా మనకు ఇండికేట్ చేస్తా ఉంది మరి దీన్ని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఇక బయటికి సభలకు వచ్చినప్పుడు ఏది పడితే అది నోటికొచ్చినటువంటి భాష వాడుతూ పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నాం నేను ఒకటే అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష ఎంతవరకు కరెక్ట్ ఈ భాష వాడొచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మా నాయకుడు జగనన్నని మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు మీరు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసి మా నాయకుడు జగనన్నని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకుడిని ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆ భాష ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను అలాగే పదే పదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి మా జగనన్న మా నాయకుడు జగనన్న సతీమణి అయినటువంటి మా భారతమ్మను అనవసరమైనటువంటి విషయాల్లో లాగడం రాజకీయంతో ఏ సంబంధం లేనటువంటి మా భారతమ్మ పేరు ప్రతి సందర్భంలో ఆవిడ పేరుని లాగటము పదే పదే ఆవిడ పేరుని ప్రస్తావిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మా భారతమ్మ జోలుకొస్తే మా భారతమ్మ పేరు పదే పదే గనక వాడితే ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను.